ప్రాణాలను కాపాడే 108 వాహనాలను శుభ్రపరచడానికి కామవరపు కోట యాంటీ కరోనా హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు ఫాగింగ్ మిషన్ అందజేయడం చాలా ఆదర్శనీయమని ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం 108 కార్యాలయం నందు హెల్పింగ్ హ్యాండ్స్ వారు అందజేసిన ఫాగింగ్ మిషన్ ను ఆయన ప్రారంభించి 108 డిస్ట్రిక్ట్ జీఎం గణేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా కష్టకాలంలో కామవరపు కోటకు చెందిన హెల్పింగ్ టీం సభ్యులు వీరమల్ల మధు ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్లు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు చేయడంతో పాటు కరోనా పేషెంట్ల రవాణాలో కీలక పాత్ర పోషించే 108 సిబ్బందికి వాటర్ బాటిల్స్ లస్సీ ప్యాకెట్లు బిస్కెట్స్ ప్యాకెట్లు అందజేయడం 108 వ్యవస్థ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ మూర్తిరాజు హెల్పింగ్ టీం సభ్యులు మున్నంగి శ్రీనివాస్ ఉప్పల సాయి కుమార్ 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ రోజున ఈ కరోనా పాండమిక్ లో వాడు చేస్తున్నటువంటి సేవ అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఆ విలువైన సేవతో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా ఏంటంటే చాలా విలువైనవి. వచ్చిన ప్రతి వెహికల్ కూడా కంపల్సరీగా శానిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం మన జంగారెడ్డి ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి 108 సర్వీసెస్ అన్నిటి క్లీన్ చేసిన తర్వాత శానిటైజ్ చేసుకోవడం కోసం ఫాగింగ్ మిషన్ అనేటువంటిది మా కామర్కోటకు చెందినటువంటి యాంటీ కరోనా హెల్పింగ్ టీం అనేటువంటి వారు ముందుకు వచ్చి ఆ యొక్క కిడ్నీ ప్లస్ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి మాస్కులు కానివ్వండి శానిటైజర్స్ అన్ని కూడా ఈ రోజున 108 హెడ్కి అందించడం అనేటువంటి జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మీరందరూ చూస్తారు కామర్కోటలో మధు కానీ వారి టీం అంతా కూడా ఈ బాడీస్ యొక్క క్రిమేషన్ విషయంలో కానీ ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ రోజున ఆక్సిజన్ అనేటువంటి చాలా ఎంతో విలువైపోయింది. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా వాళ్ళు ఈ రోజున ఎంతోమందికి సప్లై చేసి ప్రాణాలు వచ్చి మనం చేస్తున్న సేవలను గుర్తించి యాంటీ కరోనా హెల్పింగ్ టీం వాళ్ళు మనకి గ్లౌస్ మాస్కులు అలాగే అతి ముఖ్యమైన ఫాగ్ మిషన్ కూడా గౌరీనేల బాయర్ గారి ద్వారా మనకి అందించడం జరుగుతోంది. ఈ మమ్మల్ని ఎలా గుర్తించి మాకు ఇలాగ అందించడానికి చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అలాగే ఈ ఒక్కటే కాదు యాంటీ కరోనా హెల్పింగ్ టీం వాళ్ళు నాకు తెలిసి చాలా ఈ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా కార్యక్రమాల్లో ముందుకొచ్చి ఎవరూ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళ టీం ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ కూడా అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో బియ్యము కూరలు అన్నీ పంపిణీ చేస్తున్నారు. అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. అలాగే దారిని ఎప్పుడైతే ఈ లాక్డౌన్ కారణంగా ఎప్పుడైతే బయట కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితిలో మా యాంటీ కరోనా హెల్పింగ్ టీం తరపు నుంచి 108 అంటే ప్రాణదాతలు అని చెప్పారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే కరోనా వచ్చి కుటుంబ సభ్యులు సైతం ఒక పేషెంట్ని అంటే ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ని కూడా అంటుకొని సమయంలో ఎవరో కూడా తీసుకొని సమయంలో వీరి ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఎంతోమందికి ఈ కరోనా పేషెంట్లను అందరినీ కూడా హాస్పిటల్కి చేర్చడానికి ఎంతగానో సహకరిస్తున్నారు. ఇటువంటి వారికి ఒక ఆలోచన వచ్చింది అనుకోకండి ఏంటంటే వీళ్ళు చాలా సీరియస్ పొజిషన్లో ఉంటారు. అయితే నాకు ఆలోచన వచ్చి వీళ్ళకి కనీసం వాటర్ బాటిల్ బిస్కెట్స్ ఏమైనా ఇవ్వాలని అనుకున్నాను. అనుకున్న మూడో రోజున ఇదే 108 ఒక కామర్కోటలో ఆగిపోయింది. మీ గోపాలపురం వెహికల్ ఆగిపోతే అందులో ఒక లేడీ అమలా అని పాపం ఆమె ఇంకో అతను ఎవరో డ్యూటీలో ఉండిపోయారు. అలా ఉండిపోయినప్పుడు ఏమో మీకు వాటర్ బాటిల్ కావాలంటే చేతులెత్తి దండం పెట్టి ఆవిడ మమ్మల్ని ఎలాగ అసలు కనీసం మా వెహికల్ కనపడితేనే పారిపోతున్నారండి మీరు ఇలా అడగడం అనేది చాలా ఇదనే అన్నారు. ఇక ఆ రోజు నుంచి కూడా అంటే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఫస్ట్ అనుకున్నాను. అయితే మనం మంచి చేద్దామన్నా కొందరు చెడుగా ఆలోచిస్తారు. ఈ వెహికల్